చిన్నయ్య కాఫీ. చిన్నయ్య కాదు, చిన్నోడు. నేను మీ అక్క కొడుకును. నువ్వెందుకు ఏడుస్తున్నావు అమ్మా? చిన్నోడా, పెద్దయ్య గురించి అలా మాట్లాడకయ్యా. పెద్ద మనిషా, డబ్బుంటే గుడి కట్టాలి, బడి కట్టాలి. వెళ్ళిన చోటల్లా కనిపించిన దానికల్లా బిడ్డలు నెచ్చుకుంటూ పోరు. ప్రతి ఊళ్ళో చెట్లు నాటించడానికి వాడేమో నాశం కూడా. గుప్పెడంత ఉల్లిని కోస్తేనే కన్నీళ్ళు వస్తాయి. బారెడంత నా తల్లి మనస్సు కోశాడు, వాడి కన్నీళ్లు కాదు రక్తం రావాలి. వచ్చేలా చేస్తా. మనల్ని ఇంతగా మోసం చేసిన వాడికి ఆస్తి, ముగ్గురు పిల్లలు, నీకు మాత్రం పేదరికం ఒక్కడే పట్టా. పెద్దయ్య బిడ్డ కదయ్యా. కష్టపడి రైతు దుక్కి దున్ని కోత కోస్తే విత్తనాల ఫ్యాక్టరీ వాడొచ్చి ఈ పంట నాది అంటే ఒప్పుకుంటావా నానా? ఈ భూమి నీది, ఈ పంట నీది. నేను నీ బిడ్డను నానా, నీ బిడ్డను. కానీ ఆ రూపం, ఈ ముఖం, ఈ ముఖం ఒక్కటే వాడిది నానా. కింద వాడి చూడు, ఇద్దరు ముఖేలా లేవు. నేను నీ బిడ్డను నానా. బాబు నానా, బాబు నానా, ఒక్కసారి నన్ను ఎత్తుకో నానా. మంచివాడివి నాన్న. ఒకడు వాడిన టూత్ బ్రష్నే ఎవ్వడూ చేత్తో పట్టుకోడు. అలాంటిది నువ్వు నోట్లో పెట్టుకుని తిరుగుతున్నావు. అమ్మ ఎంత అదృష్టవంతురాలు నాన్నా, ఎంత అదృష్టవంతురాలు. చాలు బాబు, ఇది చాలు. చాలదు నానా, ఆ రాయుడు లెక్కేంటో తేలుస్తా. మన కుటుంబాన్ని ఇంత క్షోభ పెట్టిన రాయుడిని వదల నానా, వదల. వాడంతేదో చూస్తా. మనసు కరెక్ట్ లేదా? తాగటానికి నీళ్లు లేక చావు బతుకుల మధ్య కొట్టు విట్టాడుతున్నారయ్యా. పచ్చగా ఉండే ఈ ప్రాంతానికి ఏం దిష్టి తగిలిందో ఏమో. భూమిలోనే కాదు, మా కళ్ళల్లో కూడా నీరు ఇంకిపోయేలా చేశాడా దేవుడు. ఈ కంత మీ చేతుల్లోనే ఉందయ్యా. చూడమ్మా, వర్షాలు లేక కరువుతో రాష్ట్రం కష్టాన్ని కూడా అరువు తెచ్చుకుని బతుకుతుంది. నా కాళ్ళ మీద పడితే ఏమీ రాదు, పైనుండి వర్షం పడాలి. అయ్యా మినిస్టర్ గారు, మీరైనా ఏదో ఒకటి చెయ్యండి అయ్యా. నేనేం చేయనమ్మా, ఇక దేవుడే మిమ్మల్ని కాపాడాలి. ఎవడొస్తాడో మిమ్మల్ని కాపాడడానికి. ఎన్నాళ్ళు అడుగుతారా ఎవడొస్తాడు, ఎప్పుడొస్తాడు, ఎక్కడి నుంచి వస్తాడు అని? పేదవాడికి కష్టం వచ్చినప్పుడల్లా ఇదే మాట, 70 ఏళ్లుగా హీరో రావాల్సి వచ్చినప్పుడల్లా ఇదే మాట. ఇంకా ఎన్నేళ్ళు అడుగుతారా ఎవడొస్తాడే మిమ్మల్ని కాపాడడానికని? మీరు మమ్మల్ని అడగటం, వస్తాడ్రా అని మేము మీకు చెప్పడం. అయినా సరే మళ్ళీ మీకోసం ఇంకోసారి చెప్తున్నాను, వస్తాడు. ఆకాశాన్ని చింపుకుంటూ వస్తాడు, నేలను పగలగొట్టుకుంటూ వస్తాడు. ఎవడు? దేవుడు. దేవుడా? రాయికి వరమిచ్చిన రాముడు దేవుడైతే, ద్రౌపదికి చీరిచ్చిన కృష్ణుడు దేవుడైతే, ఈ ఊరికి ఆ
రాయుడు. సమస్య అయ్యా, ఊరికి కరువు వచ్చిందయ్య. అదిగో ఆ నలుగురు దాహంతో చనిపోతున్నారయ్యా. పాపారాయుడు తీర్పు ప్రకటిస్తున్నాడు. ఈ గ్రామం ఇంతకు ముందెప్పుడు ఎదురవ్వని సమస్య. అందుకే ఈ సమస్యని నా సర్వేంద్రియాలను కేంద్రీకరించి, నవరంధ్రాలను బిగించి, ఆలోచించి ఈ నా తీర్పు ప్రకటిస్తున్నాను. దాహంతో అలమటిస్తున్న నలుగురికి వెంటనే బావులు తవ్వించి వాళ్లకు నీళ్ళివ్వండి. అంత సమయం లేదయ్యా. మరో 5 నిమిషాలు వారి చేత నీళ్లు తాగించిపోతే చచ్చిపోతారయ్యా. పూజారి, మరేంటిప్పుడు దీనికి పరిష్కారం? నృత్యం. సంగీతానికి శిలలు, నృత్యానికి మేఘాలు కరుగుతాయని శాస్త్రం చెబుతుంది. ఆ నాట్యానికి ఆకాశం కరిగి వెంటనే వర్షం పడాలి. అందుకు ఆ నటరాజైన శివుడే మార్గం చూపించాలి. అయ్యా, దేవుడిచ్చిన ప్రసాదం అనుకుని నలుగురిని కన్నాను. ముగ్గురికి పెళ్లి చేయగలిగానయ్యా. ఈ ఊరు ఏమిచ్చినా మీరు తీసుకుంటారు కదయ్యా. ఇది మిగిలిపోయింది, తమరే ఏదో చెయ్యండి అయ్యా. గొప్ప భర్త, పిల్లలు, చాలా ఆనందంగా ఉందండి. కానీ నాకు ఒకటే లోటు, మన తర్వాత మన పిల్లల్ని చూసుకోవడానికి వీళ్ళకొక అన్నయ్య కావాలండి. అచ్చం మీ పోలికలతో వీళ్ళకొక అన్నయ్యని కందామండి. నువ్వు అడుగుతే కాదనగలనా? నానా, రాయుడెక్కడా? ఇప్పుడే వస్తున్నాను నానా. మీ అన్నం మీద పగ తీర్చుకోవడానికి నీకు ఇదే సరైన సమయం. పర్లేదంటావా? ఏం పర్వాలేదు అయ్యా. ఎరా రంగా, ఏం కావాలో అడగరా. నీకంటూ ఏమి ఇవ్వలేదు, నువ్వు ఏమి అడగలేదు, చెప్పరా. మా అన్నకు నాకు పడట్లేదయ్యా. తోడ పుట్టినవాడని చాలా సహించాను. అడ్డమైన దానాలు చేసి ఆస్తి మొత్తం పోగొట్టాడు. ఇప్పుడు ఏం కావాలరా? కొద్దిగా ఈ కత్తి తీసుకొని వాడిని చంపి పెట్టండి అయ్యా. రే నాయుడు, అన్యాయంగా మా నాన్నని చంపేశావు, గుర్తుంచుకో. ఈ నాయుడి కొడుకు నీ కుటుంబం పాలిట సైనికుడిగా మారబోతున్నాడు. నిన్ను, నీ కొడుకుని, ఆడికి పుట్టబోయే కొడుకుని, అందరినీ అందరినీ లేపేస్తా. ఏం జరిగింది? మీరు హత్య చేసినట్టు ఇప్పుడే సమాచారం అందింది. తగిన సాక్ష్యాధారాలు పరిశీలించిన పిమ్మట
మీకు యావజ్జీవ కారాగార శిక్ష, 2,000 రూపాయల జరిమానా విధిస్తూ అరెస్ట్ చేస్తున్నాను. అయ్యగారు నా కోసం చేసిన త్యాగాన్ని హత్య అంటుందా మీ చట్టం? ఇదెక్కడ న్యాయం? మనిషికి ఇచ్చిన మాట నిలబెట్టుకుంటే అరెస్ట్ చేస్తారా? ఏ దేశంలో ఉంది చట్టం? నన్ను ఏం చేయమంటారు రైడ్ గారు? 9వ తరగతి చదివి ఊర్లో గాలికి తిరుగుతున్న నన్ను మీ మనిషి ఒకడు పోలీస్ స్టేషన్లో ఉండాలని నన్ను అసైన్ చేశారు. సాటి మనిషిని స్వేచ్ఛగా హత్య చేసుకోవాలని దౌర్భాగ్య స్థితిలో బతుకుతున్నాం మనం. మీరు చేసిన ఈ గొప్ప పనిని అర్థం చేసుకునే సంస్కారం, విజ్ఞత, విజ్ఞానం మాకు లేవు సార్, మాకు లేవు. పర్వాలేదండి, బిడ్డలతో నేను ఉండిపోతాను. అయ్యో, ఈ పాడు సమాజం నిన్ను మనశ్శాంతిగా బతకనివ్వదు. ఇంతమంది పిల్లల్ని చూసుకుంటూ భర్త లేకుండా ఎలా బతకగలం? రాయుడు జాగ్రత్త, ఈ రోజు నుంచి వీళ్ళంతా నీ తమ్ముళ్ళు చెల్లెళ్ళు కాదు, నీ బిడ్డలు. ఎక్కడికి వెళ్ళండ్రా, నీ కష్టం వస్తే ఒక్కసారి నాన్న అని పిలవరా, ఆ సమాధిలోంచి అయినా లేచొస్తా. తెలియజనదేమనగా, ఊరికి కొత్తగా వచ్చిన యాండ్రాయిడ్ తన తండ్రి పెదరాయుడు అని ఆస్తిలో వాటా పంచమని రచ్చబండిని ఆశ్రయించడం వలన గ్రామ పెద్దలందరూ రేపు 11 గంటలకు రాయుడు గారింటికి రావాల్సిందిగా కోరుతున్నాము. ఎందుకొచ్చారు? తన తాత పాపారాయుడు గారి ఆస్తి తనకు కూడా కావాలంటూ పంచాయతీలో ఫిర్యాదు చేశాడయ్యా. మస్తా గారు, ఆ దస్తావేజులు ఇవ్వండి. అయ్యా, మరి మా సంగతి ఏంటి? అడగరేంటి? అవునన్నయ్యా. ఈరోజు మీ పన్మేష్ కొడుకొచ్చాడు, రేపు ఆ పాలదన్ కూతురు వస్తుంది. ఇలా వచ్చిన వాళ్ళంతా మీ సంతానమే అని తెలుసాక, అదిగో ఆ కాముడు చెప్పినట్టు మా ఆయన వాటా కిందో బాత్రూము, నాకో సబ్బు బిల్ల, నా పుట్టబోయే బిడ్డకు ఓ బొట్టు బిల్ల, ఇదే మిగులుతుంది. అయినా ఊరి జనాభా కన్నా అన్నయ్య పిల్లల సంఖ్య ఎక్కువైపోతుంది. వాళ్ళందరి ఇంటి మీదకి వచ్చేలోపు మా ఆస్తి మాకిచ్చేస్తే మా బతుకులు మేము బతికేస్తాంగా. అవునన్నయ్య, మా ఆస్తి మాకు కావాలంతే. ఎవరిని పట్టుకుని ఏం మాట్లాడుతున్నారయ్యా? ఉన్నప్పటి నుంచి ఆయన మిమ్మల్ని సాగుతూ ఉన్నారు. ఈ రోజు పెరిగి పండయ్యాక మా దారి మేము చూసుకుంటాం అనడం న్యాయం కాదయ్యా, న్యాయం కాదు. ఏ, ఆయన నీకో కొడుకునిచ్చాడా? వాడి పేరేంటి? ఐఫోనా? ఆస్తి కావాలా? 4 బ్రష్లతో తోముకుంటే ఎక్కడ విడిపోతామో అని నా బ్రష్, టూత్ పేస్ట్ నీకు త్యాగం చేసినప్పుడు అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి కావాలి అని. ఎరా, నేను వాడిపారేసిన లంగోటాలు మార్చి మార్చి చొక్కాలు చేతిగుడ్డలుగా వాడారే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య ఆస్తి పంచు అని. నువ్వు 6 నెలల పసికందుగా ఉన్నప్పుడు పాల కోసం ఏడుస్తుంటే నిన్ను తీసుకెళ్లి పశుల దొడ్లో కట్టేశానే, అప్పుడు అడగాల్సిందిరా అన్నయ్య నాకు ఆస్తి కావాలి. మా తండ్రి గారు పాపారాయుడు పోలికలు నాకు,
నా పోలికలు ఆయన రాయుడికి. అసలు మా కుటుంబంలో ఏ పోలికలు లేని మీకు ఎందుకు ఇవ్వాలరా ఆస్తి? ఆస్తి లేదు, గీస్తి లేదు, గెట్ అవుట్. అని నేను అనొచ్చు, కానీ అనగలనట్రా? అనలేను, ఎందుకంటే మీరంతా నా తమ్ముళ్ళు, నా చెల్లెళ్ళు. రక్తం తాగిన దోమ కూడా వెళ్లేటప్పుడు కృతజ్ఞతగా ఏ మలేరియానో టైఫాయిడో వదిలి వెళ్తుంది. కానీ రక్తం పంచుకొని పుట్టిన మీరు ఈ అన్నయ్య కోసం ఆస్తి కూడా వదలలేకపోతున్నారు కదరా. గుమస్తా గారు, నా యావదాస్తి నా తమ్ముళ్లకు చెల్లెళ్లకు వాళ్ళ పేర్ల మీద రాయండి. నాకు చిల్లి గవ్వ కూడా అక్కర్లేదు. ఇక ఈ ఇంటికి నాకు ఎటువంటి సంబంధం లేదు. లక్ష్మి, సావిత్రి, మీ చీరలు విప్పేయండి. ఇక్కడికి వచ్చేటప్పుడు ఏ చీరలు కట్టుకున్నారో వెళ్ళేటప్పుడు కూడా అదే చీరలు కట్టుకోండి. వెళ్ళిపోదాం, దస్తావేజులు తీసుకురండి. ఇంట్లో నా పేరు వినపడితే నా తమ్ముళ్ళు చెల్లెళ్ళు బాధపడతారయ్యా. ఈ ఇంట్లోనే కాదు, ఈ దస్తావేజులో కూడా నా పేరు ఉండకూడదు. నేను ఇక్కడ సంతకం పెట్టి వీళ్ళ మనసు నొప్పించలేను. అయ్యా, మొత్తం వదిలేసి మీరెలా బతుకుతారయ్యా? ఎండకు నీడలా, వర్షానికి గొడుగులా నన్ను ఇన్నాళ్ళు కాపాడింది. కష్టాల్లో సుఖాల్లో నాకు తోడుగా నిలిచింది. నా నిజమైన ఆస్తిని, కుటుంబ గౌరవాన్ని కాపాడింది. ఇదేరా నా ఆస్తి, అంతస్తు. ఇదే మా నాన్నగారిచ్చిన లంగోట. బంగారం లాంటి తమ్ముళ్ళే లేనప్పుడు నాకు మాత్రం ఈ బట్టలెందుకురా? వెతికిన దొరక. ఏమండి, పప్పులో మీ చెమట పడుతుందండి. ఇడ్లీలో 2 చెంచాల ఉప్పు తగ్గించు లక్ష్మి. ఎలాగో మనం పేదోళ్ళమే కదా, కనీసం ఉప్పు ఖర్చు అయినా తగ్గుతుందనుకో.